పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్ చేయడం జరిగిందని కమిషనర్ ఎన్ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో గల నాగిరెడ్డిగూడెం మారుతీనగర్ కోర్ట్ కాంప్లెక్స్ ఆర్కే నగర్ గాంధీనగర్ మరియు బోయిగూడెం ప్రాంతాలలో కేసుల ప్రభావాన్ని బట్టి సూపర్ శానిటేషన్ చేయడం జరిగిందన్నారు. అదే సమయంలో ఫీవర్ సర్వే కూడా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కి సమాచారం పంపించడం జరుగుతుందన్నారు. నాగిరెడ్డిగూడెం సచివాలయ కార్యదర్శి జ్యోతి, ఏఎన్ఎం విజయ కుమారి, శానిటేషన్ మేస్త్రి గంగరాజు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చింతలపూడి నగర పంచాయతీలో ఫీవర్ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు డైలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, తర్వాత సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ మాకు డైరెక్షన్లు ఇస్తున్నారు, సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాగిరెడ్డిగూడెం, ఆర్కే నగర్, బొయగూడెం ఏరియాలలో వాళ్ళకు సంబంధించిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు వాలంటీర్లతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇంకా దానిలో ఇప్పుడు సూపర్ శానిటేషన్లో భాగంగా కొన్ని ఏరియాలు మారుతీనగర్, బోయిగూడెం, గాంధీనగర్ ఏరియాలో కొన్ని కేసులు డైలీ వస్తున్నాయి. అక్కడ సూపర్ శానిటేషన్ మా వర్క్ మా స్టాఫ్ చేత మేస్త్రులు తో సూపర్ శానిటేషన్ అంటే బ్లీచింగ్ చల్లడం, తర్వాత సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం అన్నీ చేస్తున్నాం. కోర్టు కాంప్లెక్స్లో కూడా కోర్టులో దురదృష్టం ఏంటంటే కోర్టులో ఒక క్లాక్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ కోర్టు కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా కోర్టు ఆవరణ అంతా లోపల కూడా ఇచ్చేయించడం జరిగింది.